यूटीएफ अभ्यर्थी माणिक रेड्डी भारी मेजर तो गेलिपिंचालनि पिलुपुनिच्चारु टीएस यूटीएफ राष्ट्र प्रधान कार्यदर्शी चावरवि फरूक नगर कोंदूर चौदरगुड़ शाबाद मंडलालतो पाटु शाद्नगर्लो आयन प्रचारं निर्वहिंचारु इप्पटिवरकु उन्न एमएलसी पनितीरुपै प्रजलु आग्रहंगा उन्नारनि विमर्शलु गुप्पिंचारु షాబాద్ షాద్నగర్ మండలాల్లో పర్యటించినటువంటి సందర్భంలో ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో అనేక మంది ఉపాధ్యాయులు ఇప్పటివరకు ఉన్నటువంటి ఎమ్మెల్సీ పనితీరు మీద తీవ్రమైన సంతృప్తిని వ్యక్తం చేశారు. మరి పొయినసారి మాణికరెడ్డి గారిని గెలుపించుకోలేకపోవడం పెద్ద పొరపాటు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ వచ్చే ఎన్నికల్లో మాణికరెడ్డి గారిని గెలుపించుకోవడం ద్వారా జరిగిన పొరపాటుని సరిచేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఈ రోజు ఉపాధ్యాయులు ఉన్నారు. అనుగప్పుకునేటువంటి సంస్కృతి లేదు. ఇప్పటివరకు మొత్తం ఆయన ఉద్యోగ జీవితం అంతా ఏ రకంగైతే ఉద్యమ ప్రస్థానం ఉందో రాబోయే రోజుల్లో కూడా అదే ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించేదానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి మాణికరెడ్డి గారిని గెలిపించుకోవాలనేటువంటి ఆకాంక్ష ఈరోజు మా పర్యటనలో వెల్లడైంది. 13వ తేదీన జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్యూటీఎఫ్ అధికారిక ప్రతినిధిగా మాణికరెడ్డి గారిని నిలబెట్టడం అనేది జరిగింది. ఈరోజు మన ఇక్కడ శంషాబాద్ షాద్నగర్ కొందుర్గు మండలాల్లో పర్యటించిన సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు ఒక టీమ్ గా పర్యటించడం అనేది జరిగింది. కేజీబీవీలు అయితేనేమి గురుకులాలు మరి గర్ల్స్ హై స్కూల్స్ లో వెళ్ళినప్పుడు వారి నుండి మంచి స్పందన అనేది లభించింది. గతంలో ఉన్న ఎమ్మెల్సీ గారి పని విధానాన్ని బట్టి ఇప్పుడున్న ఎమ్మెల్సీ గారు ఎలా ఉన్నారనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కావాలన్నా మాణికరెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అనేది చాలా స్పష్టంగా ఉపాధ్యాయుల లోకం ఆశిస్తూ ఉన్నది. మరి అనేక పోరాటాల్లో మాణికరెడ్డి గారు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అనేక పోరాటాల్లో ఉపాధ్యాయ ఉద్యమాల్లో తాను ప్రత్యక్షంగా పాల్గొన్న వైనం కనిపిస్తుంది. కాబట్టి మాణికరెడ్డి గారి గెలుపు చాలా స్పష్టంగా కనబడతా ఉన్న సందర్భం. మరి అన్ని యాజమాన్యాల్లోని ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఈరోజు సంఘంగా కాకుండా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు కూడా స్పందిస్తూ ఉన్నారు. వారిని గనక గమనించినట్లయితే టీఎస్యూటీఎఫ్ యొక్క అభ్యర్థి వైఎస్ వివేకానంద్